టెక్ న్యూస్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోంది జిఎంఆర్. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. దేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ సిటీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణకు శంకుస్థాపన చేశారు. Has been hand-holding these children from the first standard to the first job. May also request Mrs. Meena Raghunathan to kindly join us. Hope with the cooperation and the support of the corporates who have just signed the MOU, we are going to be helping the children at the last mile, supporting them. లోక్ సభలో ఆరో రోజు సేమ్ సీన్ రిపీట్ అయింది. రిజర్వేషన్ల అంశంపై టీఆర్ఎస్, కావేరీ బోట్ ఏర్పాటుపై అన్నాడీఎంకే యథావిధిగా సభలో ఆందోళనకు దిగాయి. దీంతో టీడీపీ, వైసీపీల అవిశ్వాస చర్చ ఊసు లేకుండానే సభ మంగళవారానికి వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే స్వాతంత్ర సమర యోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకు సభ నివాళి అర్పించింది. అనంతరం సభ్యుల ఆందోళనతో సభను వాయిదా వేశారు స్పీకర్. రెండోసారి సభ ప్రారంభం కాగానే స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన టీఆర్ఎస్, అనాడీఎంకే సభ్యులు తమ డిమాండ్లపై నినదించారు. ఆందోళనల మధ్యే స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని చదివి వినిపించారు. సభ ఆర్డర్లో ఉంటేనే చర్చ సాధ్యమవుతుందని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో రెండోసారి సభ ప్రారంభమైన 9 నిమిషాల్లోనే మంగళవారానికి వాయిదా వేశారు స్పీకర్. అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి కనిపించింది. టీడీపీ, టీఆర్ఎస్, అనాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. సభ్యుల నినాదాల మధ్యే పలు బిల్లులకు ఆమోదం తెలిపింది సభ. అనంతరం సోమవారానికి వాయిదా వేశారు చైర్మన్ వెంకయ్య నాయుడు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన జాబితాలో కాంగ్రెస్ పార్టీ కూడా చేరింది. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. లోక్సభ కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. వచ్చే మంగళవారం అవిశ్వాస తీర్మానానికి అవకాశం కల్పించాలంటూ లోక్సభ సెక్రటరీ జనరల్ కు లేఖ రాశారు.